శ్రీరామజయం. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. గురువును అర్చించేటటువంటి తరుణంలో ఎవరు గురువు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఎవరికి వారు వారి వారి మతాలకు సంబంధించిన గురువులను జగద్గురువులుగా పరమ గురువులుగా భావన చేసి అర్చన చేస్తూ ఉంటారు. శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, అలాగే ఇంకా వీరశైవ సందర్భానికి సంబంధించి బసవేశ్వరుడు, వివిధ రూపాలలో గురువులను ఆరాధన చేస్తూ ఉంటారు. గణపతి జగద్గురువు, దుర్గ మహాగురువు, ఈ రూపాలలో కూడా దైవాన్ని గురువుగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలలో సాధకులు కూడా అర్చన చేస్తూ ఉంటారు. గురువుగా, పరాత్పర గురువుగా, పరమ గురువుగా, పరాత్పర గురువుగా వివిధ రూపాలలో దైవాన్ని అర్చించేటటువంటి క్రమంలో ఆత్మబుద్ధి సుఖం చేయవ అని నీతి మార్గం మనకు మనస్సే పెద్ద గురువు అనే బోధ చేస్తుంది. గురువును పూజించేటటువంటి క్రమంలో గ్రహాలలో గురుగ్రహం అనుగ్రహం పొందే విధానమేది? నవగ్రహాలలో గురుగ్రహం ఒకటి. గురువారం నాడు గురుగ్రహాన్ని అర్చించిన ఎడల, గురుగ్రహానికి సంబంధించిన జపం చేసిన ఎడల మనకు గురువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. పసుపు రంగు, తీపి రుచి, పచ్చని వస్త్రాలు, పసుపు రంగు దారం, ఇవి గురుగ్రహానికి సంబంధ ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ప్రతీకలుగా ఉన్నటువంటి వస్తువులు, లభించేటటువంటి పదార్థాలు. లభించే కాలం మామిడి పళ్ళ తరుణం కనుక వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాలలో విరివిగా మనకు లభించేటటువంటి పండు మామిడి పండు. మామిడి పండు రుచి తీపి, మామిడి పండు రంగు పసుపు, ఈ రెండు గురుగ్రహానికి సంబంధించినవి కనుక గురువారం నాడు గురువు అనుగ్రహం పొందాలి అంటే ఆ గురువుకు ప్రీతికరంగా మామిడి పండ్లను బహుమానంగా అందించాలి. మొట్టమొదటిగా గురువు తల్లి, తదుపరి గురువు తండ్రి, ఆ తదుపరి గురువు మంత్రోపదేశం చేసిన వారు, ఆ తదుపరి మతానికి సంబంధించిన గురువు. ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి అని ఆర్ష విద్య వేదవాక్యం ఇలా బోధన చేస్తుంది. కనుక విద్యార్థి అయిన వారు, శిష్యులుగా ఉన్నవారు మంత్రోపదేశం ఇచ్చిన గురువును, తండ్రిని, తల్లిని ఇలా అగ్రభాగాలలో ఆలోచన చేస్తూ వారికి ఈనాడు విశేషంగా మామిడి పండ్లను బహుమానాలుగా అందించాలి. దైవాలను గురువుగా స్వీకరించేటటువంటి వారు హయగ్రీవుడు, దక్షిణామూర్తి, గణపతి, లేక శివుడు, విష్ణువు, పార్వతీదేవి, దుర్గా, గణపతి, ఎవరికి ఎవరికి వారు గురువుగా స్వీకరించి ఉన్నారో ఆయా గురుస్వరూపాలను, దత్తాత్రేయుల వారిని గురువారం నాడు మామిడి పండ్ల రసంతో అభిషేక సేవతో ఆనందపరచిన ఎడల దైవానుగ్రహం చేకూరుతుంది. గురువు అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. దైవానికి ప్రత్యేకంగా ఏ ఏ ఋతువులలో పూచేటటువంటి పువ్వులు, ఏ ఏ ఋతువులలో లభించేటటువంటి పళ్ళు వాటిని అందించినట్లయితే దేవతానుగ్రహం సులభం. ఈ క్రమంలో చైత్ర వైశాఖ మాసాలకు సంబంధించిన ఈ వసంత ఋతువులో మామిడి పండు విరివిగా లభిస్తాయి. ఈ పండు రుచి, రంగు, వాసన, చిక్కదనం అన్నీ కూడా గురువుకి సంబంధించినవే కనుక గురువు అంటే బృహత్తరమైనది, పెద్దదైనది అనే రూపం కూడా ఉన్న కారణంగా విశేషంగా గురువు సంచారం వృషభ రాశిలో శత్రుక్షేత్రంగా నష్టం కలిగించే స్థితిలో ఉన్నది కనుక గురువు కనుగొని తప్పనిసరి గురువుకు మనం బలం పెంపొందింపజేసే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఈ నేపథ్యంలో మేషరాశి క్షేమమే కానీ వృషభరాశికి దుఃఖదాయకం. వృషభరాశికి సంబంధించి అలాగే మిథున రాశికి సంబంధించి గురువు సంచారం నష్టం కలిగించే విధంగా ఉన్న నేపథ్యంలో వృషభ మిథున రాశుల వారు తప్పనిసరిగా ఈ వసంత ఋతువులోని గురువారాలలో మామిడి పండ్ల రసంతో గురు స్వరూపాన్ని దేవతారూపంలో దత్తాత్రేయుడు లేక ఎవరిని వారు ఆరాధన చేస్తున్నారో, ఏ దైవాన్ని గురువుగా స్వీకరిస్తున్నారో వారి ఆ దైవ రూపాలకు ప్రీతికరంగా మామిడి పండ్ల రసంతో అభిషేక సేవ నిర్వహించాలి. వృషభ మిథున రాశుల వారికి అత్యంత ప్రత్యేకమైనటువంటి ఈ గురువారం నాటి సంబంధించిన ఈ విధిని అనుసరించిన ఎడల క్షేమం చేకూరుతుంది. అలా తెలుసుకున్నాం కనుక గురువు అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం.
మరిన్ని తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శుభమస్తు.